friends, welcome to our channel, Shamlalogs. Iroz recipe vachesariki poha cutlet. Idi chesukodam chala easy andi. Evening snacks ga chala baaguntayi. Chala crunchy ga tine koddi tinalanipistundi. Idi chesukodam kuda chala easy. Ela chesukovalo chuddamu. Kavalsina ingredients vachesi పోహా 1 కప్పు, దీన్ని అటుకులని కూడా అంటారు. పచ్చిమిర్చి 2, చిన్న అల్లం ముక్క, 3 ఎల్లుల్లి, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడే సాల్ట్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, కొత్తిమీర, కొత్తిమీర లేకపోతే తినే ఆకుకూర వేసుకోవచ్చు, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్. బౌల్ తీసుకొని ఇందులో పోహాని యాడ్ చేసుకుందాము. ఈ పోహాను వచ్చేసరికి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసరికి 1 పెనం పెట్టేసుకొని ఇందులో పల్లీలను యాడ్ చేసుకుందాము. పల్లీలు వచ్చేసరికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని 1 ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకుందాము. నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి మెత్తగా గ్రైండ్ అయ్యాయి కదా. ఇందులో వచ్చేసి పల్లీలను వేసుకొని పల్లీలు అనేవి మరీ పేస్ట్లా చేసుకోకూడదండి. ఒకసారి పలుగ్గా వస్తే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూద్దాము. చూడండి పల్లీలు అనేవి 2 ఒక్కలైతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 10 నిమిషాల తర్వాత పోహా అండి. ఇవి కూడా గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను నార్మల్ పోహానే తీసుకున్నానండి. ఇందులో వచ్చేసరికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత పోహా చూడండి బాగా పేస్ట్లా వచ్చింది కదా. ఇలా చేసుకోవాలి నేను చూపించే విధంగా. ఇది వచ్చేసరికి 1 బౌల్లో తీసేసుకుందాము. ఇందులో వచ్చేసేసరికి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర 1/2 కప్పు, నెక్స్ట్ వచ్చేసరికి శనగపిండి, నెక్స్ట్ వచ్చేసరికి గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసరికి చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్కి సరిపడే సాల్ట్, ఇవన్నీ పోహాలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకుంటూ చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోవాలండి. చూపించే విధంగా ఒత్తుకోండి. మరీ పలచగా చేసుకోవద్దండి. ఈ మందంలో చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని పోహా కట్లెట్ని తయారు చేసుకుందాము.
అన్నీ రెడీ అయిపోయాయి కదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైంది కదా, ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోహా కట్లెట్స్ని యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా. మీరు ఇవి వచ్చేసరికి ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నట్లయితే లోపల ఉడకవండి, పిండి పిండిగా ఉంటాయి. టూ సైడ్స్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్యామ్లా లాగ్స్. చూడండి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా కట్లెట్లు కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి ఎంతో టేస్టీగా ఉన్న పోహా కట్లెట్ రెడీ అయిపోయాయి కదా. ఈ ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్యామ్లా లాగ్స్. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.